జిల్లాకు ఒక కలెక్టర్కి ఒక చక్కటి కుమారుడు కలిగాడు. దాదాపుగా 5-6 సంవత్సరాలు వయసు వచ్చే లోపలే మంచి కార్పొరేట్ స్కూల్లో అబ్బాయిని చేర్పించడం జరిగింది. చేర్పించిన వెంటనే ఈ అబ్బాయి మొదటి రోజు స్కూల్కి వెళ్ళాడు. సాయంకాలం వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ వచ్చాడు. 2వ రోజు కూడా వెళ్ళాడు, 2వ రోజు కూడా ఏడ్చుకుంటూ వచ్చాడు. 3వ రోజు కూడా వెళ్ళాడు, 3వ రోజు కూడా ఏడ్చుకుంటూ వచ్చాడు. పోయేటప్పుడేమో హ్యాపీగా చాలా సంతోషంగా వెళ్తాడు, వచ్చేటప్పుడేమో ఏడ్చుకుంటూ వస్తాడు. ఈ కలెక్టర్ భార్య ఆ కలెక్టర్ గారు చెప్పింది, రోజు వీడు వెళ్తున్నప్పుడు సంతోషంగా వెళ్తాడు, వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ వస్తాడు, కారణం చెప్పటం లేదు అని. ఒక రోజున ఈ కలెక్టర్ గారు స్కూల్కి తీసుకుని వెళ్ళేటప్పుడు, ఉదయాన చాలా సంతోషంగా వెళ్తావు, సాయంకాలం ఎందుకు ఏడ్చుకుంటూ వస్తావు అని అడిగాడంట. ఆ స్కూల్ బాగుంది, ఆ స్కూల్లో ఉంటున్న పరిసర ప్రాంతాలు బాగున్నాయి, అందుకే పోయేటప్పుడు సంతోషం అనిపిస్తుంది. కానీ ఆ స్కూల్లో మా క్లాస్ టీచర్ని చూసావా, ఆ క్లాస్ టీచరు ప్రతిరోజు నన్ను ఖచ్చితంగా కొడుతుంది అన్నాడంట, అందుకే వచ్చేటప్పుడు ఏడుపు వస్తుంది అని. వీళ్ళ నాన్నగారు అడుగుతూ ఎందుకు కొడుతుందిరా అన్న, హోంవర్క్ సరిగ్గా రాలేదా, సరిగ్గా అంతా రాసేస్తాను, పోనీ చెప్పిన సరిగ్గా వినలేదా అని వింటున్నాను, మరి ఎందుకురా అంటే ఆ బుల్లి బుల్లి మాటలతో మన నాన్నగారికి ఈ చిన్న అబ్బాయి ఒక చక్కటి మాట చెప్పాడంట. ఏంటా మాట అంటే, మా మిస్ లోపలికి వస్తుంది, లోపలికి వచ్చిన వెంటనే పిల్లలందరూ లేచి నిలబడుకుంటారు, నేను ఒక్కనే లేచి నిలబడుకోను. లేచి నిలబడుకోకపోవటం వల్ల మిస్ బెత్తనెత్తుకొని ఫస్ట్ నన్ను కొట్టి ఆ తర్వాత క్లాస్ స్టార్ట్ చేస్తుంది అన్నాడట. ఇది ఉదయం ఒకసారి జరుగుతుంది, సాయంకాలం ఒకసారి జరుగుతుంది. స్కూల్కి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్స్ని బట్టి స్కూల్ని బట్టి వెళ్ళాలనిపిస్తుంది, మరి తిరిగి వచ్చేటప్పుడు మిస్ కొట్టిన ఆ దెబ్బలు నొప్పి వచ్చి ఏడ్చుకుంటూ వస్తూ ఉంటాను అన్నాడు. చిన్న చిన్న మాటలే. దేవుని మహిమ కలిగాక వాళ్ళ నాన్నగారికి అర్థమైంది, స్కూల్లో పిల్లవాడిని వదిలిపెట్టేసి సాయంకాలం ఇంటికి వచ్చాడు. మళ్ళీ యథావిధిగానే వీడు ఏడ్చుకుంటూనే వచ్చాడు. ఏడ్చుతూ ఉంటున్న ఈ అబ్బాయిని చూసి వాళ్ళ నాన్నగారు ఓ ప్రొజెక్టర్ ఉంటున్న రూమ్లోకి తీసుకెళ్ళాడు. ప్రొజెక్టర్ ఉన్న రూమ్లోకి తీసుకెళ్లి అబ్బాయికి కొన్ని వీడియోస్ చూపిస్తున్నాడు. ఆ వీడియోస్ ఏంటంటే, వన్ తర్వాత హైయర్ క్లాసెస్ ఉంటాయి, 2nd class, 3rd class, 4th class, 5th class, 10th class వరకు అన్ని క్లాసుల్లో వారు వారికి క్లాసులకు టీచర్స్ ఉంటారు. ఆ టీచర్స్ వెళ్ళినప్పుడల్లా కూడా అన్ని క్లాసుల స్టూడెంట్లు లేస్తూ ఉన్నారు. లేస్తున్నప్పుడు వీళ్ళ నాన్నగారు ఆ వీడియోస్ చూపిస్తున్నారు, నీకంటే సీనియర్స్ వీళ్ళు, 10th class పిల్లలు చూడు, వాళ్ళ క్లాస్ టీచర్ వచ్చినప్పుడు లేస్తున్నారు అని. ఆ తర్వాత క్లాస్ అయిపోయింది, క్లాసు బయటికి ఒక వీడియో తీసుకొచ్చాడు. ఆ వీడియోలో గేట్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, ఒక టీచర్ వచ్చే లోపల సెక్యూరిటీ గార్డు కూడా పైకి లేచి నిలబడుకుంటాడు. ఆ తర్వాత టీచర్లందరూ కూడా అక్కడక్కడ కూర్చున్న ఒక వీడియో చూపిస్తాడు. హెడ్ మాస్టర్ వస్తాడు, హెడ్ మాస్టర్ వచ్చే లోపల కూర్చున్న టీచర్స్ అంతా కూడా లేచి నిలబడుకుంటూ ఉంటారు. అలాంటి వీడియోస్ చూపిస్తూ ఆయన ఆఖరిగా ఒక ముఖ్యమంత్రి కూర్చున్న చోటికి తీసుకెళ్లాడు. ముఖ్యమంత్రి కూర్చున్న చోటుకి వెళ్తే అక్కడంతా మంత్రులు ఉంటారు, అంత గౌరవమైన వారు, ఎమ్మెల్యేలు, దాదాపు ఒక మంచి అర్హత కలిగిన విద్యావర్తలు అందరూ ఉంటారు. కానీ ముఖ్యమంత్రి వచ్చే లోపల చక్కగా అందరూ లేచి నిలబడుకుంటారు. ఏ వైపు తీసుకువెళ్ళినా కూడా అన్ని వైపులా ఈ అబ్బాయికి కొన్ని విషయాలను చక్కగా చూపిస్తూ వస్తాడు. ఆఖరిగా వారు కలెక్టర్ ఆఫీస్ చూపించాడు. కలెక్టర్ ఆఫీస్ అంటే నా కింద ఆఫీసర్స్ చాలా మంది ఉంటారు, ఆఫీసర్స్ ఎక్కడైనా వెళ్తే కూర్చుని వారు లేస్తారు, అదే ఆఫీసర్స్ నా దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు నేను కలెక్టర్ని కాబట్టి నా ముందర కూర్చున్న వారందరూ కూడా నేను వెళ్ళినప్పుడు లేచి నిలబడుకుంటారు అంటూ అనేకమైన వీడియోస్ ఆ అబ్బాయికి కంటి కనబడేటట్టుగా చెబితే వింటే కొన్ని కనబడతాయి, దృశ్యాన్ని చూస్తే మరికొన్ని అర్థమవుతాయని తండ్రి తన తపన చేత పిల్లవాడికి అక్కడక్కడ అక్కడక్కడ ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎందుకు లేస్తున్నారు అన్న సంగతి అంతా కూడా వివరించి ఈ పిల్లవాడికి చెప్తూ వచ్చాడు. పిల్లవాడు బాగా శ్రద్ధగా వింటూ ఉన్నాడు. ఎల్కేజీ దగ్గర నుంచి దాదాపుగా 10th class వరకు స్కూల్స్, హైర్ క్లాసెస్ దగ్గర నుంచి డిగ్రీలో కానీ లెక్చరర్ దగ్గర, ఆ తర్వాత వచ్చిన కాలేజీల దగ్గర, కాలేజీలో ఉంటున్న మరి ప్రత్యేకమైన లెక్చరర్స్ మరి ప్రిన్సిపల్ దగ్గర ఎలాగ ఎప్పుడెప్పుడు ఎందుకు లేస్తారు అన్న సంగతి అంతా కూడా ఈ పిల్లవాడికి బాగా అర్థమయ్యేట్టుగా చెప్పాడు. ఆఖరిగా, నేను లేకపోవడానికి కారణం ఏంటి అని ఒక క్వశ్చన్ పిల్లవాడికి వచ్చింది. నువ్వు లేకపోవడానికి కారణం ఏంటంటే మీ టీచర్ మీద నీకు గౌరవం లేదు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ టీచర్ మీద నీకు గౌరవము లేదు. ఈ పదాన్ని సింపుల్గా చెప్పాలి అంటే ఎందుకు లేస్తారు అంటే, గౌరవించు వారు తప్పనిసరిగా వారు పెద్దవారు వచ్చినప్పుడు లేచి నిలబడడం అన్నది న్యాయబద్ధమైన విషయం.
అది గౌరవానికి సాదృశ్యమైన విషయం. దేవుని మహిమకు లేక ప్రతి ఒక్కరికి ఒక పెద్ద కనబడుతూనే ఉంటారు, ప్రతి ఒక్కరికి ఒక పెద్ద అగుపడుతూనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు పిల్లవాళ్ళు లేవడం అన్నది సహజంగా ఉంటుంది. ఆ సహజంగా ఉంటున్న విషయాన్ని ఈ పిల్లవాడికి నేర్పిస్తున్నాడు తండ్రి. దాన్ని గౌరవము అంటారా అన్నాడు. గౌరవము అనే పదానికి అర్థము తెలియకపోయినా కూడా దాని విలువను గురించి తండ్రి చెప్పాలి అనే ఓ ప్రత్యేకమైన తపన ఈ కలెక్టర్ గారికి ఉంది. కనుక పిల్లవాడికి ఆ గౌరవ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశాడు. దేవుని మహిమకు యొక్క కూడిన ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ గౌరవం ఇవ్వాలి అంటే పెద్ద కనుక గౌరవము ఇవ్వాలి, పెద్ద అయిన కనుక గౌరవము ఇవ్వాలి. స్కూల్కి వస్తే స్కూల్లో పిల్లలు లేవడానికి కారణము కానీ, టీచర్స్ దగ్గర హెడ్ మాస్టర్ వస్తే టీచర్స్ ఇవ్వడం మర్యాద కానీ, ముఖ్యమంత్రి వస్తే మంత్రులు వేసిన విధానం కానీ, ఇవన్నీ కూడా ఒక గౌరవానికి సాదృశ్యమైన విషయం. మనం కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ లేచి నిలబడుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే గౌరవం ఇస్తాం కాబట్టి లేచి నిలబడుకోవడము మన హృదయంలో ఒక భావన కలిగిస్తుంది. ఎందుకు లేస్తామో ఒక్కోసారి మనకు కూడా అర్థం కాదు. ఆ చిన్నపిల్లవానికి ఏ రీతిలో అర్థం కాలేదో మనకు కూడా కొన్ని చోట్ల ఎందుకు లేచి నిలబడుకుంటామో తెలీదు. మన అందరికీ ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనే దేవుడు. ప్రైస్తలా హల్లెలూయా, ఆయనే దేవుడు. బైబిల్ గ్రంథాన్ని కానీ మనం పరిశీలన చేసి చూస్తే బైబిల్లో ఉంటున్న రాజులతో సహితము కూడా నిలవబడి ప్రార్థన చేసిరి. దేవుని మహిమ కలిగక నిలవబడి ప్రార్థన చేసిరి అని, దేవునితో మాట్లాడాలి అనిపించినప్పుడు వారు చేసిన విన్నపాలు ఏంటంటే దేవుని దగ్గర నిలబడే ప్రార్థన చేసి, దీని ఏమంటారంటే గౌరవ ప్రార్థన అంటారు. దావీదు యొక్క కుమారుడైన సొలొమోను రాజుగా చేశారు. రాజుగా చేసిన సొలొమోనుకు మరి అతను పుట్టినప్పుడో పుట్టక మునుపునో తండ్రి అయిన దావీదు పండిన ప్రత్యేకమైన ప్రణాళిక, దేవునికి ఒక మందిరమును కట్టించాలి అని. నిజముగా దేవునికి మందిరమును కట్టించే స్థలము కూడా ఎలా ఉంటుందంటే భూప్రపంచానికి అంతటికి కూడా నడుబొడ్డున ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మన శరీరమునకు నాభి ఏ రీతిలో మధ్యలో ఉంటుందో అలాగనే ప్రపంచానికి అంతటికి కూడా యెరూషలేము అన్న ఒక ప్రదేశము నాభి లాంటిది. ఆ నాభి లాంటి యెరూషలేములో ఒక మందిరమును కట్టాలి అన్న తీర్మానము దావీదుకు వచ్చింది. దావీదుకు వచ్చిన యొక్క తీర్మానము దావీదు చేసేదానికి అవకాశము దేవుడు ఇవ్వకపోవటం వలన తన కుమారుడైన సొలొమోనును మందిరాన్ని కట్టించడానికి సిద్ధపరిచాడు దేవుడు. మందిరాన్ని చాలా చక్కగా కట్టించాడు. ఎంత బాగా కట్టించాడంటే ప్రపంచంలో ఇప్పటి వరకు చరిత్రలో నిలిచిపోయిన మందిరము అదే అని చెప్పచ్చు. ఇప్పటికి ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా అలాగా మందిరమును కట్టే అవకాశం మనకు లేదు అన్నట్టుగా ప్రపంచంలో ఉండిన శాస్త్రవేత్తలు కానీ ఇంజనీర్స్ కానీ ఇప్పటికీ కూడా వారు ఆ యెరూషలేము యొక్క ప్రణాళికను చూసి ఆశ్చర్యపడుతూనే ఉన్నారు అన్న సంగతి వాస్తవం. ఎన్నిసార్లు దానిపైన దాడి చేసినా, ఎన్నిసార్లు ఆ దేవాలయము మరి పాడైనా కూడా మళ్ళీ తిరిగి దాన్ని కడుతూనే ఉంటున్నారు. ప్రస్తుత కాలం ముందు ఈ రోజు కూడా యెరూషలేముల గురించి మంచి వార్తలు మనకు వినబడుతుంటాయి. ఎందుకంటే అమెరికా ట్రంప్ ఇజ్రాయెల్ కు యెరూషలేము ప్రత్యేకమైన రాజధానిగా ఆయన ప్రకటించడం జరిగింది. అంటే ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు, అనగా సొలొమోను కాలం దగ్గర నుంచి ఈ రోజు ఈ క్షణం వరకు కూడా యెరూషలేము చాలా స్పష్టంగా పేరుతోనే ముడిపడి ఉన్న సంగతిని మనం గుర్తించవచ్చు. అలాంటి ఒక గొప్ప మందిరాన్ని యెరూషలేములో మరి మందిరాన్ని కట్టించాడు సొలొమోను గారు. సొలొమోను గారు కట్టించి ఆ దేవాలయములోనికి వెళుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఆయన మాట నెరవేర్చుకుని ఉన్నాడు అని అంటూ ప్రజలతో అందరితో కూడా మాట్లాడుతూ ఒక శ్రేష్టమైన మాట చెప్పాడు. ఆ మాట మీకు బైబిల్లో చూపించి ముందుకు వెళ్దాం. మొదటి రాజుల గ్రంథములు 8వ అధ్యాయము 20వ వచనం నుంచి, తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చి ఉన్నాడు. నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమింపబడి యెహోవా సెలవు చొప్పున ఇజ్రాయెల్ మీద సింహాసన ఆసీనుడైండి. ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా నామ ఘనతకు మందిరమును కట్టించి ఉన్నాను. ప్రైసలా దేవుని మహిమ కలిగక ఒక మందిరాన్ని సొలొమోను గారు కట్టించారు. దేవుని యొక్క అనుమతి చొప్పున తండ్రి యొక్క ఆశ మేరకు ప్రపంచములో నడుబొడ్డు అయిన యెరూషలేములో దేవునికి ఒక మందిరం కట్టారు. ఆ మందిరం పేరే యెరూషలేము మందిరము అంటారు. ఈ యెరూషలేము మందిరమును కట్టించాడు అన్న సంగతి సొలొమోను గారు తనంతకు తానుగా అనుకుంటూ అందులో యెహోవా మందసమును స్థలమును ఏర్పరిచితిని ఐగుప్తు దేశంలో నుండి ఆయన పితరులు రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది. ఇజ్రాయెల్ సమాజములు అందరూ చూచుచుండగా, ప్రైసలా దేవుని మహిమ కలిగక అందరూ చూస్తూ ఉన్నారు, అందరూ వచ్చారు. సమాజంలో ఉన్న వారందరూ కూడా మందిరంలోనికి ప్రవేశించారు. వారిలో యాజకులు ఉండొచ్చు, వారి పాటలు పాడేవారు ఉండొచ్చు, లేకపోతే గొప్పవారు ఉండొచ్చు, ఇంకా నాయకులు ఉండొచ్చు, సలహాదారులు ఉండొచ్చు, ప్రవక్తలు ఉండవచ్చు, దేవుని నమ్మిన అనేక మంది భక్తులు ఉండవచ్చు. ఇజ్రాయెల్ ప్రముఖులందరూ కూడా ఆ ప్రదేశంలోనికి వచ్చి చేరారు. ఆ ప్రదేశంలో సొలొమోను గారు 22వ వచనం, ఇజ్రాయెల్ సమాజములందరూ చూసి చూడగా సొలొమోను యెహోవా బలిపీఠము ఎదుట నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఈ క్షణను కింద వచ్చాలన్నీ కూడా చక్కటి ప్రార్థనతో కూడి ఉంటాయి. దేవునితో మాట్లాడుచున్నాడు. అప్పటి వరకు కూర్చొని ఉన్నాడు సమాజం అంది, అప్పటి వరకు కూర్చొనే ఉన్నాడు. ప్రవక్తలు ఉన్నారు, అప్పటి వరకు కూర్చొనే ఉన్నారు.
చాలా మంది ఉన్నారు. అప్పటి వరకు కూర్చున్న సొలొమోను గారు అలాగా ప్రార్థన చేయడం చేశాడు. ఏంటి అది అనేది ఇక్కడ ప్రత్యేకమైన విషయం. 22వ వచనం, ఇశ్రాయేలీయుల సమాజకులందరూ సూచించుకోండి, సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలవబడి ఆకాశపు తట్టు చేతులెత్తి ఇట్లనెను, యెహోవా ఇశ్రాయేల దేవా పైనున్న ఆకాశమందైనను, దేవునికి భయం కలగక. ఇప్పటి వరకు ప్రజలతో మాట్లాడాడు, అక్కడ కూర్చున్న వారితో మాట్లాడాడు. ఈయన జ్ఞాని మొదటిగా, రెండవదిగా ఈయన మిగుల ఐశ్వర్యవంతుడు, మూడవదిగా మంచి ఘనత కలిగిన రాసు, మరి నాలుగవదిగా ఈయన రాసు అనే సంగతి స్పష్టంగా మనం తెలుసుకోవాలి. అధికారం ఉన్నవాడు, ఐశ్వర్యం ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, ఘనత ఉన్నవాడు. అలాంటి సొలొమోను గారు ప్రజలందరూ ఉండగా, అధిపతులందరూ ఉండగా, దేవుని యొక్క నామమును పేరెత్తే లోపల ఆయనకు ఆలోచన వచ్చింది ఏంటి తెలుసా? లేచి నిలవబడాలి అని. లేచి నిలవబడి ప్రార్థన చేయాలి అని తలపు ఆయనకు వచ్చింది. అప్పటి వరకు కూర్చున్న ఈ సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలవబడి ఆకాశము తట్టు కనులెత్తి ఇట్ల నేను, ఇశ్రాయేలు దేవా పైనున్న ఆకాశం అందరినను, కిందన్న భూమి అందు నేను, నీ వంటి దేవుడు ఒక్కడును లేడు. అందుకనే లేచి నిలబడ్డా. నీ వంటి ఒక్కడు కూడా బలవంతుడు కాని, బుద్ధిమంతుడు కాని, జ్ఞానవంతుడు కాని లేడు. అందుకే గౌరవంగా లేచి నిలబడ్డా. ఒకవేళ టీచర్ వస్తే పిల్లలు ఏడి తొల్లలు లేస్తారు. ఎందుకు లేస్తారు అంటే టీచర్ వారికంటే గొప్పవారు కనుక, వారు చెప్పే మాటలు పిల్లలు వింటారు కనుక, వారికి ఇవ్వవలసిన గౌరవం తప్పనిసరిగా వారికి ఇవ్వాలి కనుక లేచి నిలబడటం అనేది జరుగుతుంది. కలెక్టర్ వస్తే తన కింద ఉంటున్న అధికారులందరూ ఎందుకు లేస్తారంటే కలెక్టర్ ఉద్యోగం ఉత్తమమైనది కనుక, ఉత్తమమైన వ్యక్తి వచ్చినప్పుడు తనకంటే కింద ఉంటున్న ప్రతి వ్యక్తి కూడా లేచి నిలబడాలి. దాన్ని గౌరవము అంటారు. ముఖ్యమంత్రి వస్తే మంత్రులందరూ ఎందుకు లేచి నిలబడతారు? ఎమ్మెల్యేలందరూ ఎందుకు లేచి నిలబడాలి? ప్రజలందరూ ఎందుకు లేచి నిలబడతారు అంటే ముఖ్యమంత్రి రాష్ట్రానికి ప్రత్యేకమైన వ్యక్తి కనుక ఆయన వచ్చినప్పుడు లేచి నిలబడి అతనికి ఇవ్వవలసిన గౌరవము, అతని పదవికి ఇవ్వవలసిన గౌరవము తప్పనిసరిగా ఇచ్చి తీరాలి కనుక. అలాంటి స్థితిలో ఉంటున్నప్పుడు అందరికంటే పైవాడు, అందరికంటే గొప్పవాడు, అందరికంటే నిన్నైన వాడు, చాటి లేని దేవుడు అయిన యెహోవా దగ్గర సొలొమోను ధ్యాని కావచ్చు, సొలొమోను ఐశ్వర్యవంతుడు కావచ్చు, సొలొమోను ఘనత కలిగిన వాడు కావచ్చు, సొలొమోను అన్ని రకాలుగా గొప్పవాడు అయి ఉండవచ్చు. కానీ అలాంటి సమయంలోనే సొలొమోను గారు లేచి, బైబిల్ చెప్తున్న ప్రకారం ఆయన లేచి బలిపీఠం ఎదుట నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనెను, యెహోవా ఇశ్రాయేలు దేవా పైనున్న ఆకాశం అందేనును, కిందనున్న భూమి అందేనును, నీ వంటి దేవుడు ఒక్కడును లేడు. చక్కటి మాటలు, శ్రేష్టమైన మాటలు. ఆయన ప్రార్థనలు చాలా దీర్ఘకాలపు ప్రార్థన ఉన్నది, చాలా పెద్ద ప్రార్థన. సొలొమోను గారు దేవుని యొక్క మందిరపు ఆవరణంలో చేసినట్టుగా లేఖనాలు ఉన్నాయి. ఇక్కడ మన యొక్క ప్రత్యేకమైన విషయం ఏంటి, దేవుడి దగ్గరకు మనం వచ్చినప్పుడు, విన్నపము చేయడానికి పుణుకున్నప్పుడు దేవుణ్ణి గౌరవిస్తూ మనము చేయాలి. ఎందుకు అంటే అది మన దిద్ది, అది మన కర్తవ్యం, అది మన బాధ్యత. కనుకంటే దేవుడు గొప్పవాడు అనే నిరూపణ చేయడానికైనా కూడా మనము లేచి నిలవబడి ప్రార్థించడము ఓ ప్రత్యేకమైన సంగతిని మనం గుర్తించాలి. దేవుని మహిమ కలిగక ఇలాంటి విషయాల్లో కూడా యేసుక్రీస్తు వారు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి, యేసుక్రీస్తు వారు కూడా వివరించిన సందర్భాలు ఉన్నాయి. అక్కడైతే కలెక్టర్ కుమారుడికి వివరిస్తున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మెట్టించుకుంటే తప్పనిసరిగా లేవాలి, నేను వెళ్తే నా కింద అధికారులు లేస్తూ ఉన్నారు, నాకంటే పై అధికారులు వస్తే నేను లేచినవాడుకుంటున్నాను, టీచర్ వచ్చినప్పుడు విద్యార్థులు ఏరితులో లేవాలి అన్న పదమును పిల్లవాడికి నేర్పించాలని తండ్రిగా కలెక్టర్ గారి ఎరుతులో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆ క్లిప్పింగ్స్ చాలా చక్కగా చూపిస్తున్నారు. అలాగనే దేవదేవుడి దగ్గర కూర్చున్న మనము కూడా మనకంటే గొప్పవాడు, ఆకాశము కంటే గొప్పవాడు, ఆకాశం మీద కానీ భూమి కింద కానీ అంతటి వాడు లేడు అనుకున్నప్పుడు, ఆయన నామస్మరణ చేస్తున్నప్పుడు, ఆయన నామముతో ప్రార్థన చేస్తున్నప్పుడు నిలబడవలసిన అవసరం నీకు నాకు మనకందరికీ కూడా ఉంది. అందుకని ఈ ప్రార్థన సొలొమోను గారు దేవుని యొక్క ఆలయంలో మొట్టమొదటిసారి కట్టించినప్పుడు ఆ శ్రేష్టమైన పదాలను చేస్తూ చక్కగా లేచి నిలబడి దేవుని యొక్క నామం పేరిట ఆయన అర్థించినట్టుగా, ప్రార్థించినట్టుగా, విన్నపములు దేవునికి తెలియజేసినట్టుగా లేఖనాలు కనిపిస్తాయి. యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు ఇదే మాట, నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేయించినప్పుడు లేచి నిలవబడి అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మహిమకుల యొక్క, ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేయించినప్పుడు లేచి నిలవబడి అన్నాడు. ఎందుకు లేచి నిలబడాలంటే నువ్వు ప్రార్థిస్తున్నది దేవుడితో, నువ్వు ప్రార్థించే సందర్భంలో దేవునికి నీకు ఓ ప్రత్యేకమైన సంబంధం ఏర్పడుతుంది కనుక లేచి నిలవబడితే దేవుడు నీ దగ్గరకు వచ్చినట్టుగా, దేవుడు వచ్చాడు కనుక నేను మనపెడుతున్నాను నిలబడి అని మనం తెలుసుకోవడానికి ఈ ప్రత్యేకమైన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. మరి యేసుక్రీస్తు అని చెప్పిన ఓ ప్రత్యేకమైన భాగాన్ని కూడా మార్కు వ్రాసిన సువార్త 11వ అధ్యాయం 25వ వచనం, మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి
ప్రార్థన చేయనప్పుడల్లడు వారిని క్షమించుది. దేవుని మహిమ కలిగాయి. ఈ విషయాన్ని యేసుక్రీస్తు వారు తన శిష్యులకు నేర్పించిన సందర్భం ఏంటి అంటే, అంజూరుప్ప చెట్టు ఉన్నది, అది పచ్చగా ఉన్నది. పచ్చగా ఉన్న చెట్టును యేసుక్రీస్తు వారు చూసి దాంట్లో ఫలములు ఉన్నాయేమో అని ఎదురు చూశారు. దాంట్లో ఫలములు లేకపోవడం వలన దాన్ని శపించారు. శపిస్తే అది బావుగా ఎండిపోయి మాడిపోయి పనికిరాని చెట్టులాగా తయారు చేయబడినది. అలాంటి చెట్టును చూసినప్పుడు శిష్యులు అడిగారు, ప్రభా ఏం చేయాలి, ఎందుకు ఈ చెట్టు ఇలాగ ఎండిపోయిందంటే, యేసుక్రీస్తు వారు ప్రార్థన గురించి ఒక విషయాన్ని తెలియజేస్తూ ఒక చక్కటి విషయాన్ని, మీరు కానీ విశ్వాసం ఉంటే ఇలాగ చేయమంటే ఇలాగా తయారు చేయబడుతుంది, మీరు కొండను తీసుకెళ్లి ఆ లోయలో పడిపోమంటే పడిపోతుంది అన్న ఒక గొప్ప విషయాలను తెలియజేశాడు. ఆ విషయాలను తెలియజేస్తూ ఒక శ్రేష్టమైన విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు చేశాడు 24వ వచనంలో. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగులని మీతో చెప్పుచున్నాను అని. మనము ప్రార్థన చేయుచున్నప్పుడల్లా కూడా మనము నమ్మాలి, మనం ఏం చేయుచున్నామో ఆ ప్రార్థనలకు సమాధానము దేవుడు ఇచ్చాడు అని మనము నమ్మవలసిన వారమై ఉన్నాం. కానీ అలాగా నమ్మినప్పుడు మనం చేయవలసిన మరొక పని యేసుక్రీస్తు వారు చెప్పారు. మనకు అందరికీ నమ్మకం బాగానే ఉంటుంది, విశ్వాసం చాలా ఉంటుంది. ఆ యేసుక్రీస్తు వారు ఆరోగ్యంగా మనకు గుమ్మడికాయ విశ్వాసం ఉంటుంది, కానీ సమాధానం రాదు. ఎందుకని అంటే రెండు కారణాలను ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. మొదటి కారణం, మన ప్రార్థనకు సమాధానం రావాలి అంటే శ్రేష్టమైన పని 25వ వచనంలో ఉంది, మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల వాడు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లను వాడిని క్షమించాలి. ఎందుకు ప్రార్థన చేస్తున్నా సమాధానం రాలేదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశా సమాధానం రాలేదు, మరి నాతో పాటు అందరూ ప్రార్థన చేశారు సమాధానం రాలేదు, నేను ఎన్నో ప్రార్థన చేస్తున్నా సమాధానం రాలేదు అంటే మనం ప్రార్థన చేస్తాం. విశ్వాసం అయితే చాలా ఉంది, కొండంత విశ్వాసం మంది, ఏమాత్రం కూడా అరగదు తరగదు పెరగనే పెరగదు. అలా ఒక కొండంత విశ్వాసము ఈదిన మంది విశ్వాసంలో కనబడుతుంది, కానీ సమాధానం రాదు. యేసుక్రీస్తు వారు చెప్పిన యొక్క పదాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే కింద ఒక శ్రేష్టమైన పడి ఉంది, మీకు ఎవరి మీద విరోధం ఏమైనా కలిగి ఉండేలా మీరు నిలవబడి ప్రార్థన చేయని పిల్లలను వాడిని క్షమించాలి. మనం క్షమించటం లేదు కాబట్టి మన ప్రార్థనకు సమాధానం రాలేదు మొదటిది. రెండోది, మనం చేసే ఆ ప్రార్థనలో దేవునికి గౌరవం ఇవ్వడం లేదేమో. దేవునికి ఇవ్వవలసిన గౌరవాన్ని మనం ఇచ్చి మన శత్రువును మనం క్షమించి ఆ తర్వాత మనం విన్నపము చేస్తే తప్పనిసరిగా మన ప్రార్థనకు సమాధానం వస్తుంది. ఇది యేసుక్రీస్తు చెప్తున్నారు, మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా కూడా అని వాడిని క్షమించండి. ఒకటి క్షమించాలి, రెండోది దేవునికి గౌరవిస్తూ మన పెద్ద ఆయనకు మనం గౌరవిస్తూ, మనకంటే గొప్ప ఆయనకు మనం గౌరవిస్తూ, మనం ఆరాధిస్తున్న మన రక్షకునికి గౌరవిస్తూ, మన దేవదేవునికి గౌరవిస్తూ మన నిలవబడి ప్రార్థన చేయాలి. అట్టి ప్రార్థన దేవునికి ఇష్టము కనుక అప్పుడు పరలోకమందున మీ తండ్రి మీ పాపములను క్షమించును, మీరు అడిగిన వాటినల్లా మీకు దయచేయను. మన పాపములు క్షమింపబడతాయి, మనం లేచి నిలబడటం వల్ల గౌరవించిన వారం అవుతాం, ఆ తర్వాత మనం చేసే ప్రార్థనలు ఆయన చక్కగా వింటారు, ఆ తర్వాత కావలసిన సమాధానాన్ని మనకు ఇస్తారు. దేని మహిమ కలిగాక సమాధానము కావాలి అని కోరుకున్నప్పుడు మొదటిగా మన శత్రువులను మనం క్షమించాలి, రెండవదిగా మన దేవునికి మనం గౌరవించి లేచి నిలవబడి ప్రార్థన మనం చేసేవారముగా ఉండాలి. మరొకసారి 25వ వచనం చూద్దాం, మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా, అంటే వాస్తవానికి ప్రార్థన నిలవబడి చేసే సందర్భమే అత్యధికంగా ఉంటుంది అని మాత్రం బాగా తెలుసుకోవాలి. దేవుని మహిమ కూడిన మీకు అందరికీ కూడా, నిలవబడి ప్రార్థన చేయాలి, అది గౌరవ ప్రార్థన అని అంటారు అని మీకు ఇదివరకే నేను గుర్తు చేశాను. మరి ఇక్కడేనా అంటే, నేను ఇదివరకు గొప్ప గొప్ప వాళ్ళని చెప్పా, చాలా తక్కువ వారైనా కూడా ఆఖరికి ఒక పాపి అయినా కూడా ప్రార్థన చేయవలసింది ఇలాగునే. ఎందుకు అంటే యేసుక్రీస్తు వారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, అది సుంకరి ప్రార్థన పరిసయుని యొక్క ప్రార్థన అని. సుంకరి ప్రార్థన చేశారు, పరిసయుడు కూడా ప్రార్థన చేశారు. వీళ్ళు ప్రార్థన చేస్తున్న యొక్క సందర్భంలో ఓ చక్కటి మాట అక్కడ రాయబడి ఉంటుంది. బైబిల్ గ్రంథాల నుంచి లూకా వ్రాసిన సువార్త 18వ అధ్యాయము 10-11 వచనాలు, ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి, వారిలో ఒకడు పరిసయుడు ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైనను ఇతర మనుషులనైనను ఈ సుంకరితోనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాను. ప్రైసల దేవుని మహిమకుల యొక్క యేసుక్రీస్తు వారు ఒక చిన్న ఉపమానం చెప్పినా కూడా ఆ ఉపమానములో పరిసయుడు ఏం చేస్తున్నాడు అన్న సంగతిని ఆయన గుర్తు చేస్తున్నాడు. ఇంకా సుంకరి కూడా ఏం చేసేది అదే, ఎందుకంటే తల ఎత్తడానికైనను ధైర్యం చాలా కాలడు, అంటే నిలవబడే సుంకరి ఉన్నాడు అని తెలుసుకోవచ్చు. ఎందుకంటే బైబిల్ గారు మనం పరిశీలన చేస్తే, నేను మొదటగా చూపించిన సొలొమోను గారు లేచి నిలవబడి చేతులు పైకెత్తి అని ఉంటది,
సుంకరిన మాటలు, నీ తల ఎత్తడానికి ధైర్యం చాలక అని ఉంటుంది. అంటే సుంకరి చేసినా పరిశుద్ధి చేస్తున్నా దేవాలయంలో చేస్తున్నా ప్రార్థన, ప్రార్థన చేస్తున్నప్పుడు వారు చేసే పని చేస్తా నిలవబడి నిలవబడి వారు ప్రార్థన చేస్తున్నారు. పరిసయుడు నిలవబడి, దేవా నేను చోరులతోనూ అన్యాయస్తులతోనూ వ్యభిచారులతోనూ ఇతర మనుషులతోనూ ఈ సుంకరితోనూ చేరనందుకు నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏం చేస్తున్నాడు పరిసయుడు అంటే ప్రార్థన. ప్రార్థన ఎలాగ చేస్తున్నాడంటే నిలవబడి. ఎక్కడ అంటే దేవాలయంలో. దేవాలయంలో ఉంటున్న పరిసయుడు దొంగతనం చేయడు, వ్యభిచారం చేయడు, దశమ భాగం ఇస్తాడు, వారానికి 2 సార్లు ప్రార్థన చేస్తాడు, ఉపవాసం ఉంటాడు. అలాంటి పరిసయుడు కూడా అన్ని రకాలుగా దేవుని దగ్గర యోగ్యకరముగా ఉండని యొక్క పరిసయుడు ప్రార్థన ఎలా చేస్తున్నాడంటే దేవాలయములోనికి వెళ్ళి నిలవబడి ప్రార్థన ప్రారంభించాడు. ప్రైసలా దేవుని మహిమకల యొక్క 3 సందర్భాలు మీకు గుర్తు చేస్తా. దీన్ని ఏమంటారంటే గౌరవ ప్రార్థన అంటారు. గౌరవిస్తూ మనం ప్రార్థన చేసేవారముగా ఉండాలి. గౌరవం దేవునికి ఇవ్వకపోతే మనం చేసే ప్రార్థన వ్యర్థమైపోతుంది. ఎందుకంటే మనం గౌరవం లేకుండా ఈ దిన ముందు మాటలతో, గౌరవం లేకుండా మన యొక్క శరీరంతో, గౌరవం లేకుండా మన నడవడికలతో ప్రార్థన చేస్తుంటాం. అందుకని మన ప్రార్థనలకు సమాధానం రాకపోవచ్చు, ప్రభువైన క్రీస్తు వారికి మహిమ అందకపోవచ్చు, మనకు సమాధానంతో మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం లేకపోవచ్చు. దయచేసి మనం ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎట్లా ప్రార్థన చేసినా కూడా నిలవబడి ప్రార్థన చేసేది గౌరవ ప్రార్థన అన్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మరి నేను కూడా లేచి నిలబడుకుని వాక్యం చెప్తున్నా, దీన్ని మీకు గౌరవించాలంటే ఒకవేళ మీకు గౌరవించి కూడా ఉండొచ్చు. దానికంటే శ్రేష్టమైనది నా దేవునికి గౌరవించి చెప్పవలసిన విధముగా నేను ఈ వాక్యాన్ని బోధించాలి. అది బైబిల్ చెప్తున్న ప్రకారముగాని నిలబడుకుని చెప్పవలసిన అవసరం ఉంది అని కూడా లేఖనాలు ఆధారాలు ఉంటాయి. ఎందుకంటే అపొస్తలులు పెంతెకొస్తు పండుగ దినమందున వారు అందరూ కూర్చున్న చోట దేవుని యొక్క ఆత్మ వారి మీదకి వచ్చింది. అందరూ ఉంటే అందరూ కూడా వారిని తప్పుపడుతుంటే 11 మందిలో పేతురు లేచి అన్న మాటలు అక్కడ కనబడతాయి. అంటే పేతురు లేచి ప్రసంగాన్ని ప్రారంభించినట్టుగా లేఖనాలు మనం చూడొచ్చు. అపొస్తలు రాసిన కార్యములు మనకి ఇది 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. దేవుని మహిమ కలిగాక అంటే లేచి నిలవబడి వాక్యం చెప్పాలి, లేచి నిలవబడి ప్రార్థన చేయాలి అన్నది గౌరవమైన విషయం గనుక గౌరవించడానికి మనకు కావలసిన అవకాశాన్ని దేవుడు ఇవ్వాలని, మనం చేసే ప్రతి ప్రార్థన కూడా దేవునికి గౌరవించేటట్టుగా ఉండాలని మనం కోరుకుందాం. అటు మహాకృపకు దేవుడు మనలందరినీ కూడా పాత్రలుగా తయారు చేయనుగా. కథలు ఉంచుదాం. ప్రార్థనలు అనేక రకాలు ఉండగా గౌరవ ప్రార్థన ఒకటి. కలెక్టర్ గారు తన కుమారుడికి వివరంగా చెప్పారు ఎందుకు లేచిన వాడాలి. సేవకుడుగా మీకు నేను వాక్యాన్ని ఆధారం చేసుకుని కొన్ని విషయాలు చెప్పాను. ఎందుకు లేచి నిలబడి ప్రార్థన చేయాలి? మన దేవుడు గొప్పవాడు గనుక, ఆయన ఉత్తముడు గనుక, ఆయన ఉన్నతుడు గనుక, ఆయన శ్రేష్టమైన వాడు గనుక, ఆయన అందరికీ పైవాడు గనుక, ఆయన అందరికీ ప్రభువు గనుక, ఆయనకంటే గొప్పవారు మరొకరు లేరు గనుక, ఆయన దగ్గర మనం ఉన్నప్పుడు నిలవబడి ఆయన గౌరవిస్తూ ఆయన నామపేట మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. సర్వోన్నతుడా నీకే మేము స్తుతి, నీకే మేము స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక దినములుగా మీ మందిరపు ఆవరణములో ఉండి మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. మేము ప్రార్థన చేయనప్పుడల్లా కూడా లేచి నిలవబడి ప్రార్థన చేస్తున్నాం. అది మీ వాక్యం మాకు నేర్పించింది కనుకనే మేము లేచి నిలబడి ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన ఇక మహాభాగ్యం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని గౌరవించుట కొరకే ఈ ప్రార్థన మేము చేస్తున్నాము అని ప్రతి దినముందు మీరు మాకు తెలియజేసినందుకు నీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రతండి కలెక్టర్ గారి యొక్క కుమారుడికి ఏ రీతిలో హితబోధ చేశానో ఆ విధముగా తండ్రిగా మీరు మాకుంటూ మీరు నేర్పించిన ఈ ప్రత్యేకమైన గౌరవ ప్రార్థన బట్టి నీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఆ పిల్లవానికి అర్థమైంది అన్న సంగతి ఎలాగుండదో అలాగనే ఈ వాక్యం విన్న వారందరూ కూడా అర్థము చేసుకుని ఉన్నారని ఓ సేవకుడుగా నేను నమ్ముచుంటున్నాను. అతని శేషన సహాయాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు. రాజైన సొలొమోను కూడా మీ దగ్గరనే నిలబడి, మీ బలిపీఠం మీద నిలబడి మీ కేరితులు మొరపెట్టినో ఆ విధముగా మేము కూడా ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా మీరు మాకు ఇచ్చిన అవకాశంలో గౌరవముగా మీ సన్నిధిలో మేము నిలబడి ప్రార్థన చేయవారముగా మీరే మమ్మల్ని తయారు చేయండి. అతి శ్రేష్టముగా నా తండ్రి పరిసయుడు నీ మందిరపు ఆవరణములో ఏ రీతిలో నిలబడి ప్రార్థన చేసినో ఆ విధముగా మేము కూడా మా ప్రత్యేకమైన ప్రార్థన విన్నపములు మీ దగ్గరకు తీసుకుని వచ్చిన కొరకై మేము ప్రార్థన చేయనప్పుడల్లా కూడా నిలవబడి ప్రార్థించుటకు అవకాశం కలిగించండి. మీరు మాకు నేర్పించిన ఓ ప్రత్యేకమైన విశ్వాసముతో కూడిన ప్రార్థన బట్టి నీకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నా తండ్రి విశ్వాసముతో కూడిన ప్రార్థన మేము చేయనప్పుడల్లా కూడా మా విరోధులను మేము క్షమించి మేము నిలవబడి మీ సన్నిధిలో మేము ప్రార్థన చేసిన ఎడల
నేను చేయ ప్రార్థనలు కలిగి సమాధానం వచ్చునని మీ లేఖనాల ద్వారా మీరు మాకు తెలియజేస్తుంటున్నారు. నా తండ్రి, మేము చేయ ప్రతి ప్రార్థనకు సమాధానం మీరు ఇవ్వడానికి మేము నిలవబడి ప్రార్థన చేయవరముగా, గౌరవం మీకు అద్ద చేస్తూ మేము ప్రార్థన చేయవరముగా, మా శత్రువులను విరోధులను మేము క్షమించి ప్రార్థన చేయవరముగా, మీ సన్నిధిలో మీరే గొప్పవారని సొలొమోనులాగా మేము ప్రార్థన చేయవరముగా, మేము చేయ ప్రతి పనికి కూడా సమాధానం ఇస్తారని మీకు సన్నిధిలో మీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు పరిశీలిలాగా కూడా మేము ప్రార్థన చేయవరముగా. మీరే మమ్మల్ని తయారు చేసి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఎందరైతే ఇక్కడ ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారో వారు ప్రార్థన చేయనప్పుడల్లా కూడా వారి విరోధులను శమించే అవకాశం కలిగించండి. నిలవబడి మీ సన్నిధిలో మీకు మరపెట్టుటకు అనుకూలతలు ఏర్పాటు చేసి మీరే మహిమ పొందొచ్చు, మీ నామమునికే ఘనత తెచ్చుకోనమని మమ్మల్ని మిక్కిగా ప్రేమించిన గౌరవ ప్రార్థన మాకు నేర్పించి గౌరవముగా మీ నామమునకు మహిమకరముగా మేము ప్రార్థన చేయాలని ఆలోచన మీరు మాకు పుట్టించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థిస్తూ ఇట్టి ప్రార్థన మేము ఇద్దరి ముందు నేర్చుకుని అనుసరించబోచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వీడియోస్ కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ విజయరత్నం, హోలీ మెస్సియా మినిస్ట్రీస్, అద్భుత నిలయం, చైతన్యపురం, నారాయణాద్రి హాస్పిటల్ సమీపమున, రేణుగుంట రోడ్, తిరుపతి. మా సెల్ నంబర్ 8686553888. మరొక నెంబర్ 8686994511.